మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్ యూనిక్ హైస్కూల్ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కరెస్పాండెంట్ శివయ్య ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ముదిరాజ్, సెయింట్ మార్టిన్స్ హైస్కూల్ చైర్మన్ మర్రి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు వారి తల్లిదండ్రుల చేతిలో ఉంటుందని, మొదటి గురువు తమ తల్లిదండ్రులే అని వారు చెప్పారు. విద్యార్థులు ఎన్నో ఉత్తమమైన చదువులు చదివి తమ తల్లిదండ్రుల కన్న కలలను నెరవేర్చాలని కోరారు. 10వ తరగతి పరీక్షల్లో 10కి 10 సాధించిన విద్యార్థులకు 10కి విద్యార్థులకు జ్ఞాపికలతో కూడిన 5000 రూపాయలు పారితోషికాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, గౌరీష్, రావుల శేషగిరి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా స్కూల్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పి ఆవిష్కరించే గొప్ప ప్రయత్నంలో భాగంగా ఈ ఫెస్టివల్ జరుపుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ కార్పొరేటర్లు గౌరీష్ గారు, జగన్ గారికి, వివిధ హోదాలు నాయకులకు, 30 ఏళ్ళ క్రితం మీ దగ్గరికి వచ్చి నేను స్కూల్ పెడుతున్న నా మీద భరోసా ఉంచండి, నన్ను ఆశీర్వదించమని చెప్పినటువంటి శివన్న, అదేవిధంగా ఈ ప్రిన్సిపల్ గారు, పిల్లలు పాటలు పాడుతున్నప్పుడు, డ్యాన్సులు చేస్తున్నప్పుడు, అవార్డ్స్ అందుకున్నప్పుడు చూసి పొంగిపోవాలని, చూసి మురిసిపోవాలని చెప్పినటువంటి పేరెంట్స్కి, పిల్లలకి, ఈ స్కూల్స్ వెల్యూషన్స్కి, టీచర్స్కి, అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఒక మామూలు ప్రాంతంలో